జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈ వీడియోకు ప్రేరణ శ్రీ అభిషేక్ సింగ్ వారి ఇంగ్లీష్ ప్రసంగం. అది శ్రీ మోదీ గారి ప్రభుత్వం పనితీరును ప్రజల కళ్ళ కట్టినట్టు చెబుతోంది. వారి ప్రసంగానికి ఇది నా స్వేచ్ఛానువాదం. మిత్రులారా, నిన్న ఆర్థిక మంత్రివర్యులు శ్రీ అరుణ్ జైట్లీ గారి ఆఫీసు నుండి పన్ను వసూళ్ల గణాంకాలు వచ్చినాయి. అవి వారి ప్రభుత్వం యొక్క అద్భుతమైన పనితీరును అద్దం పట్టేట్టున్నాయి. ఎందుకంటే 2013-14లో మన పన్ను వసూళ్లు చాలా పేలవంగా ఉన్నాయి. ఇదే విషయం మనం సాంఘిక మాధ్యమాల్లో చర్చించుకున్నాం. అది ఇప్పటిదాకా చర్చనీయాంశమే. 2014 ముందు భారతదేశంలో చాలా తక్కువ మంది పన్ను కట్టేవారు. ప్రజలు కట్టే పన్నుల వల్లనే ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, విద్య వైద్య సదుపాయాలు, వంతెనలు, మెట్రో రైలు, దేశ రక్షణ మొదలైన వాటికి బడ్జెట్లో పెట్టి ఖర్చు చేయగలుగుతోంది. అయితే ఒక విషయం గమనించాలి. 1947 నుండి 2014 దాకా, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి 2014 దాకా మన దేశంలో పన్నులు కట్టేవారి సంఖ్య 3.79 కోట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇది పన్ను రిటర్న్ ఫైల్ చేసేవారి సంఖ్య అన్నమాట. 125 కోట్ల జనాభా గల దేశంలో పన్నులు కట్టేవారి సంఖ్య చాలా తక్కువ అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ మరో విషయం కూడా మనం గమనించాలి, అది వివరిద్దాం. మన దేశంలో ఒకరు సంపాదిస్తే 10 మంది ఆ సంపాదన మీద పడి ఆధారపడే సామాజిక వ్యవస్థ మనది. అంటే ఒక కుటుంబంలో ఒకడే పన్ను కడతాడనమాట. వృద్ధులు, బాలలు ఈ పన్ను కట్టే జనాభా నుండి మినాయిస్తే మనం 25 కోట్ల కుటుంబాలుగా ఒక అంచనాకు రావచ్చు. మళ్లీ ఈ జనాభాలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారున్నారు. బహు తక్కువగా వ్యవసాయదారులు పన్ను కడతారు అనేది కూడా ఒక వాస్తవం. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి 2014 దాకా ప్రత్యక్ష పన్నులు కట్టేవారి సంఖ్య 3.79 కోట్లు మాత్రమే అనేది వాస్తవం. పన్నులు ప్రత్యక్షం, పరోక్షం అనేది మీకు తెలుసు కదా. ప్రత్యక్ష పన్ను మన ఆదాయాన్ని తీసుకుంటారు కదా. ఇప్పుడు 2014 దాకా పన్ను కట్టేవారి సంఖ్య 3.79 కోట్లు. అది ప్రస్తుతం తీసుకున్న అనేక ఆర్థికపరమైన చర్యల వలనూ, నోటు రద్దు వలనూ ఈ ప్రత్యక్ష పన్నులు కట్టేవారి సంఖ్య 6.84 కోట్లుగా అని నేటి గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు రెట్టింపు అన్నమాట. 1947 నుండి ముఖ్యంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు గాని ఇతర ప్రభుత్వాలు గాని పన్ను వసూలు చేయడంలో విఫలమైన చోట శ్రీ మోదీ నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఘన విజయం సాధించిందని చెప్పాలి. మొట్టమొదటిసారిగా శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 10 ట్రిలియన్ల రూపాయల పన్నుల రూపేణా వసూలు చేసింది. అంటే 10 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల ద్వారా ప్రజోపకరమైన పన్నుల కోసం వసూలు చేసింది. ఇప్పుడు మనం పరోక్ష పన్నుల గురించి చెప్పుకుందాం. పరోక్ష పన్నుల రూపురేఖలు మన జీఎస్టీ వచ్చేసరికి మారిపోయాయి. ఇదివరకు జీఎస్టీకి ముందు పరోక్ష పన్నులు ప్రభుత్వానికి కస్టమ్ డ్యూటీస్ ద్వారా, సేల్స్ ట్యాక్స్ ద్వారా సమకూరేవి. అది వ్యాపారస్తులు కట్టేవారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి, జీఎస్టీ పూర్వం ఈ పరోక్ష పన్నులు కట్టేవారి సంఖ్య కేవలం 65 నుండి 70 లక్షల దాకా ఉండేది. అంటే మనకు ఆశ్చర్యమే కాదు, నవ్వు కూడా వస్తుంది. జీఎస్టీ తర్వాత ఆ సంఖ్య 1.10 కోట్లు దాటింది. ప్రత్యక్ష పన్నులు కట్టేవారి సంఖ్య, పరోక్ష పన్నులు వారి కట్టే సంఖ్య ఎలా పెరిగింది? ఈ మొత్తం దాదాపు 4 కోట్ల సంఖ్య పెరిగింది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంతా భారతదేశంలో వారే, అంతకుముందు కూడా ఇక్కడ ఉన్నవారే. మన ప్రభుత్వం యొక్క సాహసోపేతమైన ఆర్థిక చర్యల వల్ల, వీళ్లంతా నోటు రద్దు వల్ల, వీళ్లంతా వాళ్ల వాళ్ల ఖాతాలు బ్యాంకులకు పరిశీలన లోనడం వల్ల వీళ్లు పన్నుల బురదలోనికి తీసుకురాబడ్డారు. వీరు
ఇదివరకు తమ పనులు ఎగేసేవారని చెప్పలేం కానీ వీరు గత ప్రభుత్వాల అలసత్వం వలన తమ వ్యాపారాలు గుట్టుగా సాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ వెసులుబాటు లేకపోవడంతో పన్నుల పరిధిలోకి వచ్చారు. పన్నులు కట్టి వారంతా గర్వంగా తిరగగలుగుతున్నారు. వారందరికీ మనం జేజేలు పలుకుదాం. ఎందుకంటే భారతదేశం అమర్యాదకపూర్వకమైన ఆర్థిక పరిస్థితి నుండి ఒక క్రమపద్ధతి కలిగి మర్యాదకపూర్వకమైన ఆర్థిక స్థితి రావడానికి వారంతా తోడ్పడ్డారు. భారతదేశపు ఆర్థిక పరిస్థితి చాలా వేగవంతంగా పురోగమిస్తోంది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు దాదాపు 7% ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఈ పన్నుల వసూళ్ల వలన మన పౌరులకు అనేకానేకమైన సదుపాయాలు కలుగుతాయి కదా. సామాజిక హితమైన సమాజ హితమైన కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం దగ్గర సొమ్ము ఉంటుంది కదా. నోటరు తర్వాత పరోక్ష పన్నులు వసూలు పెరిగాయి. నోటరు తర్వాత మరో ప్రయోజనం ఏమిటంటే 3 లక్షలకు పైగా హవాలా కంపెనీలు రద్దు అయినాయి. అంటే భారతదేశ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం చేసి నల్లధనం కుప్పలు తప్పలుగా పెంచే ఈ హవాలా కంపెనీలు పట్టుబడి తమ అస్తిత్వాన్ని కోల్పోయాయి. అంటే బయటపడితే ఎక్కడ ప్రభుత్వం విధించే శిక్షలు అనుభవించాల్సి వస్తుందో అన్న భయంతో తమ ఆస్తులు వదులుకుని తేలుకుంటున్న దొంగల్లాగా మెనకుండిపోయారు. దీనివలన వారి ఆస్తులన్నీ ప్రభుత్వపరం అయినాయి. ఈ ఆస్తుల విలువ 37 లక్షల కోట్లు, అక్షరాల 37 లక్షల కోట్లు. ఇవి తమవి అని అడగడానికి వారు ఇంతవరకు ముందుకు రాలేదు. ఇదంతా ప్రజాధనం కిందకు వస్తుంది. ఆ ప్రజాధనం కిందే జమకట్టబడింది. నోట్ల రద్దు వల్ల మరో లాభం ఏంటంటే అంతకు ముందున్న 1000 రూపాయల నోటు తయారు కావడానికి 4.5 రూపాయలు ఖర్చు అయ్యేది. అలాగే 500 రూపాయల నోటు తయారు కావడానికి 3.75 రూపాయలు ఖర్చు అయ్యేది. నోట్ల రద్దు ముందు ఈ నోట్లన్నీ విదేశీ గడ్డమి తయారయ్యేవి. అంటే 1 లక్ష రూపాయలు జాయిశ్రమకు 1000 రూపాయల కావాలంటే ఆ నోట్లు తయారు చేసే కంపెనీ భారతదేశం 100x4.50, అంటే 450 రూపాయలు విదేశాల తరలి వెళ్లేదన్నమాట. అవన్నీ యూరోప్లో యుఎస్లో ప్రింట్ అయ్యేవి. నరేంద్ర మోదీ గారు అధికారంలో రాగానే నోట్లు బయట నుండి ప్రింట్ చేసే ఆర్డర్లు రద్దు చేశారు. దీంతో ఆ విదేశీ కంపెనీకి మతిపోయింది. ఎందుకంటే ఆ కంపెనీలు మనకే కాక మన శత్రుదేశాలకు కూడా మన నోట్లు కౌంటర్ఫీట్ నోట్ల రూపేణా సప్లై చేస్తూ మన ఆర్థిక వ్యవస్థను కొంగతీస్తుండేవారు. వారి ఆట కట్టు అయింది. దీనివలన మనం ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన నోట్ల మన దేశంలోనే ప్రింట్ చేసుకుంటున్నాం. దీనివలన మన అవసరాలకు అనుసరించి 1 లక్ష కోట్ల నుండి 2 లక్షల కోట్ల దాకా పొదుపు అవుతుందని ఒక అంచనా. ఇది నోట్ల రద్దు వల్ల మరో ఘన విజయం. కాబట్టి ఏ వ్యక్తులు పార్టీలు పనికట్టుకుని జీఎస్టీ మీద నోట్ల రద్దు మీద అబద్దాలు ప్రచారం చేస్తున్న వారి కుట్రలు కుతంత్రాలు శ్రీ అభిషేక్ వారి ప్రసంగం ద్వారా బట్టబయలైనవి. వారి వాదనలు పూర్తి అవాస్తవాలు అని నిరూపించబడ్డాయి. ఎవరి వాదనలు? ప్రతిపక్ష పార్టీలు. ఈ పార్టీల వల్ల వాదనలు పూర్తి అవాస్తవాలని నిరూపించబడ్డాయి. నా అనువాదం మీకు నచ్చినట్టయితే మీరు యథేచ్ఛగా పంచుకోండి. వాస్తవాలు అందరికీ తెలియజెప్పండి. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.